గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 2020 అప్డేట్స్ చూద్దాం తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల జాబితా మరింతగా ఆలస్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అభ్యర్థుల జాబితాపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఇంట్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది సెకండ్ లిస్ట్ పై సుదీర్ఘంగా చర్చించింది 64 స్థానాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది వివాదం లేని సీట్లపై చర్చించి రెండో విడత జాబితాను సిద్ధం చేస్తున్నారు హస్తం నేతలు అయితే జాబితాను మాత్రం దసరా తర్వాతే విడుదల చేసే అవకాశం ఉంది మరోసారి అభ్యర్థులపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది వామపక్షాల స్థానాలపై కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో స్పష్టత లేదు వారికి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏ సీట్లు కేటాయించాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు వామపక్షాలతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారితో చర్చలు జరుపునున్నారు ఇందుకోసం ఆయన ఇవాళ హైదరాబాద్కు రాబోతున్నారు ముందే అభ్యర్థిని ప్రకటిస్తే ఆయా నియోజకవర్గాల్లో ఆసవహలు చేజారుతారేమో అనే ఆందోళనలో హస్తం పార్టీ ఉంది దీంతో లిస్ట్ రిలీజ్ ను అందుకే జాప్యం చేస్తున్నట్టుగా తెలుస్తోంది बीजेपी अभ्यर्थ जाबिता विडुदल संदिग्धम एर्पड़िंदी मोदटि जाबितापै ओकरिद्दरु नेतलु अलकबोरण तो मोदटि जाबितानु आपेशारु दींतो पाटु कीलक नेतलु अडिगिन स्थानालनु पेंडिंग्लो पेट्टिंदी बीजेपी हाईकमांड अभ्यंतरं लेनि नियोजकवर्गाल नेतलकु मात्रं फोन्लु चेसि समाचारं इच्चारु రెండు రోజుల పాటు సుదీర్ఘంగా కసరత్తు అనంతరం 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లపై బీజేపీ అధినాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయబోతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ సిరిసిల్ల నుండి మంత్రి కేటీఆర్ పై బరిలో దగ్గరున్నారు బండి సంజయ్ ను కరీంనగర్ నుండి ధర్మపురి అరవింద్ ను కోరుట్ల నుండి బరిలో దించింది దుబ్బాక నుండి రఘునందన్ రావు బోధు నుండి సోయం బాపురావులను పోటీలో దించేందుకు కమలం హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది తొలి జాబితాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ మాజీ ఎంపీలు విజయశాంతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు లేవు తెలంగాణలో మళ్ళీ తామే అధికారంలో వస్తామంటున్నారు మంత్రి కేటీఆర్ తాము విజయాన్ని ఎవరూ కూడా అడ్డుకోలేరని తమ విజయం తథ్యమంటూ తేల్చేశారు 2018 లో కూడా కాంగ్రెస్ ఇదే హడావిడి చేసి చతికిలపడిన విషయాన్ని గుర్తు చేశారు అభ్యర్థుల ఖరారు ప్రచారంలో అందరికంటే ముందున్నట్టే తాము ఎన్నికల రిజల్ట్స్ కూడా ఫస్ట్ ఉంటామన్నారు కేటీఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్ లో మీడియా చిట్చాట్ లో ఆయన ఈ విషయాలు చెప్పారు ఈసారి 119 సీట్లలో బీజేపీ డిపాజిట్లు కోల్పోతుందన్నారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ట్రాక్ రికార్డే గుదిబండ అన్నారు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పాలనకి ఏమాత్రం పొంతన లేదన్నారు ఏ రంగంలో కూడా కాంగ్రెస్ పాలనకి బీఆర్ఎస్ పోలికే లేదన్నారు సీ ఓటర్ సర్వే గతంలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిందని ఈసారి కూడా అదే చెప్పడం తమకు శుభసూచకమన్నారు ఎంఐఎం మతతత్వ పార్టీ కాదని సెక్యులర్ పార్టీ అని చెప్పారు కేటీఆర్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 307 కోట్ల రూపాయలకు పైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది అక్టోబర్ 9 నుండి 21వ తేదీ వరకు పట్టుకున్న నగదు మద్యం మత్తు పదార్థాలు బంగారం వెండి ఆభరణాలు ఇతర వస్తువుల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది ఎన్నికల నిబంధనావళి అమలులోకి రావడంతో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు ఇప్పటివరకు పట్టుబడిన నగదు మద్యం మత్తు పదార్థాలు ఇతర వస్తువుల విలువను ఎన్నికల సంఘం ప్రకటించింది సుమారు 106 కోట్ల రూపాయల నగదు 13.59 కోట్ల రూపాయల విలువైన 72,302 లీటర్ల మద్యం 15.24 కోట్ల రూపాయల విలువైన గంజాయి 145.68 కోట్ల రూపాయల విలువైన బంగారం వెండి వజ్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సుమారు 27 కోట్ల రూపాయల విలువైన ల్యాప్టాప్ వాహనాలు కుకర్ చీరలు బియ్యం క్రీడా సామాగ్రిని పట్టుకున్నట్టుగా కూడా ఎన్నికల సంఘం ప్రధాన అధికారి తెలిపారు ప్రజల కోసమే టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఆయన మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు సుదీర్ఘంగా నిర్వహించిన ఈ సమావేశంలో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు పవన్ రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని చెప్పారు కమ్యూనిస్టులతో కలిసినా బీజేపీతో కలిసినా టీడీపీతో పొత్తులో ఉన్నా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే అని చెప్పారు పవన్ ఇదే విషయాన్ని ప్రజల్లో బలంగా తీసుకువెళ్లాలంటూ సూచించారు ఏ రాజకీయ పార్టీకి ఏ నాయకుడికి తాను వ్యతిరేకం కాదన్నారు పవన్ వ్యక్తిగతంగా తనను ఎవరు దూషించినా శత్రువుగా పరిగణించబోనని చెప్పారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరిని ఎప్పుడు కలవాల్సి వస్తుందో చెప్పలేమని ఒక్కొక్కసారి మన ప్రత్యర్థి పార్టీ నాయకులను కూడా కలవాల్సిన సందర్భాలు కూడా రావచ్చని చెప్పారు జీరో బడ్జెట్ రాజకీయాలు అనే అంశం మీద తన అభిప్రాయాలు చెప్పలేదని పవన్ తెలిపారు తాను అనేది ఓటర్ల నోట్లతో కొనే వ్యవస్థను మార్చే విధానం గురించి అంటూ క్లారిటీ ఇచ్చారు ఎన్నికల ప్రక్రియలో కార్యకర్తలకు మంచినీళ్లు టీ కూడా ఇవ్వకుండా పని చేయించుకోవడం గురించి చెప్పలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత తొలిసారి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో జరిగిన సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు లోకేష్ ప్రజల కోసం పోరాడిన చంద్రబాబును కావాలనే
జైల్లో పెట్టారని ఆయన టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని ఎన్ని సమస్యలు ఎదురైనా ముందుకు వెళ్తామన్నారు చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ భయపడుతుందని జగన్ అనుకుంటున్నారని కానీ భయం అనేది టీడీపీ బయో డేటాలోనే లేదన్నారు లోకేష్ మరోవైపు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో అధికార పార్టీపై భువనేశ్వరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది టీడీపీ ఇందులో భాగంగా నిజం గెలవాలి పేరిట భువనేశ్వరి యాత్ర నిర్వహించనున్నారు ఈ నెల 24న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు స్వగ్రామం నారవారిపల్లికి వెళ్తారు భువనేశ్వరి ఈ నెల 25న చంద్రగిరి నియోజకవర్గం నుండి నిజం గెలవాలి యాత్ర ప్రారంభించనున్నామే పలు సభలు సమావేశాల్లో పాల్గొంటారు చంద్రబాబు అరెస్ట్ వల్ల ఆవేదనతో మృతి చెందిన పార్టీ అభిమానులు నేతల కుటుంబాలను ఈ సందర్భంగా పరామర్శిస్తారు భువనేశ్వరి చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆగిపోయిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని లోకేష్ కొనసాగించనున్నారు యువగళం యాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన టీడీపీ కేసులు న్యాయ సమీక్షల నేపథ్యంలో దాన్ని ఇప్పుడే కొనసాగించవద్దని నిర్ణయం తీసుకుంది ఇక నవంబర్ 1 నుండి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారు లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు దసరా సెలవులు కావడంతో సుప్రీంకోర్టు హైకోర్టు తో పాటు విజయవాడ ఏసీబీ కోర్టు ఉన్న చంద్రబాబు కేసులు వాయిదా పడ్డాయి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతుండగా దసరా సెలవులు వచ్చాయి దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో బెయిల్ పిటిషన్ పై వెకేషన్ కోర్టుకు వెళ్తామని రెగ్యులర్ కోర్టు న్యాయమూర్తిని అడిగారు దీనిపై వెంటనే స్పందించిన రెగ్యులర్ కోర్టు న్యాయమూర్తి వెకేషన్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అంటూ ఆదేశాలు జారీ చేశారు రెగ్యులర్ న్యాయమూర్తి ఆదేశాలతో చంద్రబాబు తరపున న్యాయవాదులు వెకేషన్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ నెల 27 28 29 తేదీలలో వెకేషన్ బెంచ్ ఉంటుందని తెలుస్తోంది వెకేషన్ బెంచ్ తో ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు మరోపక్క సిఐడి తరపున న్యాయవాదులు తమ వాదనలు 27 29 తేదీల్లో వాదనలు వినిపిస్తారని తెలుస్తోంది ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత 29వ తేదీన వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి తీర్పు వెల్లడించే అవకాశం ఉంటుందని ప్రముఖ సీనియర్ న్యాయవాది శంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తికి బెయిల్ ఇచ్చే అధికారం ఉందన్నారు ప్రవళిక బలవర్ మరణం కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్కు బెయిల్ మంజూరైంది టీఎస్పీఎస్సీ గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న ప్రవళిక బలవర్ మరణానికి శివరామ్ వేధింపులే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు పోలీసుల విచారణలో కూడా శివరామ్ తో ప్రేమ చాటింగ్లు బయటపడ్డాయి మరో యువతితో శివరామ్ పెళ్లికి రెడీ అయినందుకే ప్రవళిక బలవర్ మరణానికి పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించారు అయితే ఈ కేసులో శివరామ్ పాత్రపై ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపింది 5000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది అయితే రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు తన స్నేహితులైన అను అంబికతో కలిసి ప్రవళికతో పరిచయం ఏర్పరచుకున్న శివరామ్ ఆ తర్వాత ఆమెను ప్రేమించాడు ప్రవళికతో లవ్ లో ఉండగానే మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఇరువురి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి ప్రవళిక బలవ మరణానికి పాల్పడే ముందు కూడా బాలాజీ దర్శన్ హోటల్లో ఇద్దరు గొడవ పడ్డారు అయితే ప్రవళిక మృతి విషయం ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న శివరామ్ వెంటనే హాస్టల్ వదిలిపెట్టి పారిపోయాడని పోలీసుల విచారణలో వెల్లడైంది శివరామ్ తన మొబైల్ ని ఎక్కడో పారేశాడని చెబుతున్నారని దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు ఫోన్ లో మరిన్ని ఆధారాలు లభ్యమవుతాయని పేర్కొన్న పోలీసులు కస్టడీలో తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు దసరా పండుగను జరుపుకునేందుకు పట్టణం వాసులు పల్లెలకు పయనమవుతున్నారు సొంతూళ్లలో దసరా జరుపుకునేందుకు కుటుంబాలతో కలిసి వెళుతున్నారు దీంతో ఆర్టీసీ బస్సులు రైళ్లు రద్దీగా మారాయి రైల్వే స్టేషన్లు ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి ఆర్టీసీ దసరాకు స్పెషల్ సర్వీసులు నడుపుతున్నా సరిపోవటం లేదు 4-5 రోజులుగా జనం భారీగా ఊళ్లకు వెళుతున్నారు దీంతో ఏ బస్సు చూసినా కిటకిటలాడిపోతోంది ముందస్తు రిజర్వేషన్లు చేసుకున్న వారికి మాత్రమే సీట్లు దొరుకుతున్నాయి ప్రయాణికులతో అటు రైల్వే స్టేషన్లు సైతం ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి కాలు తీసి కాలు పెట్టలేనంతగా ప్రయాణికులు సొంతూళ్లకు వెళుతున్నారు కొన్ని ప్రాంతాలు ప్రత్యేక రైళ్లు నడపాలన్న డిమాండ్ కూడా వినపడుతోంది సద్దుల బతుకమ్మను జరుపుకోవడానికి తెలంగాణ సిద్ధమైంది ఇవాళ బతుకమ్మ సంబరాల్లో భాగంగా చివరి రోజు కావడంతో సద్దుల బతుకమ్మను మహిళలంతా ఆడబోతున్నారు హైదరాబాద్ లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి బతుకమ్మ చివరి రోజు ట్యాంక్ బండ్పై వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు సద్దుల బతుకమ్మ కోసం మహిళలు భారీ సంఖ్యలో ట్యాంక్ బండ్కు తరలి రాబోతున్న నేపథ్యంలో పోలీసులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు లుంబిని పార్క్ అప్పర్ ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఈ కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ లో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో శాంతి భద్రతలు దృష్టిలో ఉంచుకుని ఆ రెండు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది గుజరాత్ ప్రభుత్వం అక్రమ ఆయుధాలు మాదక ద్రవ్యాలు నకిలీ కరెన్సీ నిరోధానికి సంఘ వ్యతిరేక శక్తులపై నిఘా కోసం ఈ చర్యలు చేపట్టినట్టుగా అధికారులు తెలిపారు పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్న గుజరాత్ లో పలు జిల్లాల సరిహద్దుల్లో 48 అంతరాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది సంఘ వ్యతిరేక శక్తుల కదలికలను అక్రమ సరఫరాలను నిరోధించడంపై చెక్పోస్టుల వద్ద పోలీసులు డేగ కన్ను వేసి ఉంచుతారు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం పట్టుదలగా ఉన్న బీజేపీ నిన్న 92 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరిలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన అభ్యర్థులతో కలిపి మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను 228 మంది అభ్యర్థుల పేర్లు బీజేపీ ప్రకటించింది. మరో ఇద్దరు పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఈసారి జాబితాలో మాజీ మంత్రి మాయాసింగ్కు గ్వాలియర్కు ఈస్ట్ సీట్ కేటాయించారు. మంత్రి ఉషా ఠాకూర్కు అంబేద్కర్ గనర్ మహో నుండి టికెట్ లభించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్లో ఇటీవలే చేర్చుకున్న మౌసం బైసన్ను టికెట్ కేటాయించగా టికెట్లు దక్కిన మహిళా అభ్యర్థుల్లో ఉమా ఖటిక్, ప్రతిమా బగ్రి, రాధా సింగ్ తదితరులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ వైద్య విద్యా సంస్థల్లో వైద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే నీట్కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం పోరాడుతోంది. ఇందులో భాగంగా అధికార డీఎంకే రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల ప్రచారం ప్రారంభించింది. డీఎంకే అధ్యక్షుడు సీఎం ఎంకే స్టాలిన్ తొలి సంతకం చేశారు. నీట్కు వ్యతిరేకంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ నీట్ అని రాసి ఉన్న గుడ్డును జనానికి చూపించారు. గుడ్డు అన్న తమిళ పదానికి సున్నా అనే అర్థం అక్కడ వాడుకలో ఉంది. ఈ నేపథ్యంలో నీట్ పీజీ కట్ ఆఫ్ ను 0% కు కేంద్రం తగ్గించిన విషయాన్ని ఈ విధంగా ఆయన గుర్తు చేశారు. భారత హెచ్చరికల కారణంగానే తమ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చినట్టుగా కెనడా చేసిన ప్రకటనతో ఇరు దేశాల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈ పరిణామాలపై తాజాగా అమెరికా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. వియన్నా ఒప్పంద సూత్రాల ప్రకారం దౌత్య సంబంధాలపై న్యూఢిల్లీ తన బాధ్యతలు నిర్వర్తించాలని తాము ఆశిస్తున్నట్టుగా అగ్రరాజ్యం తెలిపింది. భారత్ నుండి కెనడా తమ దౌత్యవేత్తల్ని వెనక్కి పిలిపించుకునేలా ఢిల్లీ తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించలేమని తెలిపింది బ్రిటన్ విదేశాంగ శాఖ. దౌత్యవేత్తలకు భద్రత కల్పించే దౌత్య రక్షణకు ఏకపక్షంగా ఎత్తివేయడం వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణంగా లేదని చెప్పింది. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాన్ ఇవాళ సాయంత్రం తీవ్ర తుఫాన్గా మారనుంది. ఈ తుఫాన్ ఒమన్ తో పాటు ఆ దేశ తీరాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ తీరాల దిశగా కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ తుఫాన్ ప్రభావం గుజరాత్ పై ఉండబోదని స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీంతో ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో చేపల వేటకు వెళ్లవలసిన జాలర్లు తీరానికి చేరుకోవాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున వెంటనే తీరానికి రావాలంటూ సూచించింది. మరోవైపు దేశంలో ఈశాన్య ఋతుపవనాలు మొదలయ్యాయి. నిన్ననే ఈశాన్య ఋతుపవనాలు షురూ అయ్యాయని తెలిపింది ఐఎండీ. ఈ ఋతుపవనాల ప్రభావంతో తమిళనాడు, కేరళలో వర్షాలు పడుతున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడులతో గాజా అతలాకుతలమైపోయింది. యుద్ధ పరిస్థితులతో అక్కడ లక్షలాది మంది ప్రజల జీవనం దుర్భరంగా మారింది. అన్న పానీయాలు, ఔషధాలు, ఇతరత్రా మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు వారంతా. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈజిప్ట్ గాజా సరిహద్దుల్లో రఫా సరిహద్దు పాయింట్ తెరిచారు. దీంతో ఐక్యరాజ్య సమితి సంస్థలు సేకరించిన సామాగ్రితో కూడిన వాహనాలు ఈజిప్ట్ వైపు నుండి గాజాలో ప్రవేశించాయి. ఆ సామాగ్రిని చిన్న చిన్న వాహనాల్లో ఎక్కించి గాజాలో ఆయా ప్రాంతాలకు చేరవేయబోతున్నట్టుగా తెలుస్తోంది. శుక్రవారమే దాదాపు 200 ట్రక్కుల్లో 3000 టన్నులకు పైగా సామాగ్రి గాజా సరిహద్దుకు చేరుకుంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్లీ స్వదేశానికి వచ్చారు. నిన్న మధ్యాహ్నం ఆయన తన సొంత దేశంలో ల్యాండ్ అయ్యారు. 3 సార్లు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ 4 ఏళ్ల స్వదేశానికి దూరంగా ఉన్నారు. ఓ అవినీతి కేసులో ఆయన కోర్టు దోషిగా తేల్చింది. అంతేకాదు రాజకీయాల నుండి జీవితకాలం వేటు వేసింది. వచ్చే ఏడాది జనవరిలో జాతీయ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయన మళ్లీ రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా ఊహాగానాలు వినబడుతున్నాయి. దుబాయ్లో కొన్నాళ్లు చికిత్స పొందిన ఆయన నిన్న ప్రత్యేక విమానంలో ఇస్లామాబాద్కు చేరుకున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా వరల్డ్ కప్ రేసులో ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో గెలిచిన భారత్ 8 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో కివీస్తో ఇవాళ తలపడనుంది. 2 జట్లు మంచి ఫామ్లో ఉన్న తరుణంలో ఇండియా జట్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ప్లేస్లో మహమ్మద్ షమి ఆడబోతున్నట్టుగా జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ ఇద్దరి రాకతో టీమిండియా మరింతగా బలపడే అవకాశం ఉంది. 2 జట్లు మంచి ఫామ్లో ఉన్న తరుణంలో ఇండియా జట్టులో కీలక మార్పులు నెలకొన్నాయి.